సంగీత నీకు ఏమవుతుంది? హీరోయిన్ సంగీత అని ఒక అమ్మాయి ఉండేది, ఆవిడ మీ మదర్? ఐ థింక్ గ్రాండ్ మదర్. ఈ కావ్య నాకు చైల్డ్ ఆర్టిస్ట్ అప్పటి నుంచి పరిచయం. అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్, ఇక్కడ చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు హీరోయిన్ గా ఇది డెబ్యూ? అవును సార్, ఇది నా మసూదా, నా ఫస్ట్ ఫిల్మ్. మసూదా అంటే? మసూదా అది ఉర్దూ వర్డ్ సార్. ఇట్లాంటి హారర్ డ్రామా మన తెలుగులో అయితే ఈ మధ్య కాలంలో రాలేదనుకో. టైల్ ఆర్టిస్ట్ గా ఒక 12 ఫిల్మ్స్ సార్? 12 చేశాను సార్. ఓకే, ఏం చదివావు? నేను లా చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నీకు తెలిసిపోయిందా నా ఫేస్ లో? మరి సరిలేరు నీకెవరు హీరోయిన్ మదర్గా చేశారు, అది ప్లస్ అయిందా మైనస్ అయిందా? రెండు. అంటే ఎలాగా? హోటల్ లో ఉన్నప్పుడు అనిల్ రావిపూడి గారు వచ్చి హిస్ కమింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సీన్ ఫర్ నెక్స్ట్ డే. బట్ ఎప్పుడు అనిల్ ని చూస్తే ఏ ఇలా చేస్తావురా నన్ను అని తిట్టుకునే ఉంటాను. పెళ్లి సందడి 2 అవకాశం నీకు వచ్చిందని విన్నాను. నేను ఫస్ట్ వెళ్ళి కలిసింది రాఘవేంద్రరావు గారిని. గురుజీ నేను ఇట్లా మళ్ళీ యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. చెప్పిన వెంటనే ఆయన ఫస్ట్ రియాక్షన్, ఈ సినిమాలో తను ఏంటి హీరో? తను హీరోయిన్, వాళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి? పక్కన పక్కన ఉండాలి. నీ హీరో ఎవరు? మీరు. ఫస్ట్ డెబ్యూ మూవీ కదా అది? అవును సార్. ఎలా వచ్చింది అవకాశం? నేను వేరే సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పలా, మీరు నాకు డేట్స్ చెప్పండి, లొకేషన్ ఏదో చెప్పమనండి, నేను వచ్చేస్తాను అని. కార్ నాదే, పెట్రోల్ నాదే, భోజనం నాదే, అది ఉంటే నాది. ఎవరితో చేస్తున్నప్పుడు కాంబినేషన్ లో ఏడేళ్ళ గుర్తుంది? మేడం రాగా నేను కాన్షియస్ అయిపోయాను చిన్నప్పటి నుంచి సినిమాలు. అంటే లైక్ శివపుత్రుడు నాకు చాలా ఇష్టమైన సినిమా, ఖడ్గం. అంటే నేను కూడా తను హీరోయిన్ గా చేస్తున్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు. నీ చిన్నప్పుడే ఆల్రెడీ ఇప్పుడు బిగ్ స్టార్స్, వాళ్ళు నీ చిన్నప్పుడే డేట్స్ తీసుకున్నారంట కదా. ఏయ్ నువ్వు నా పక్కన హీరోయిన్ గా చేయాలి అని అన్నారా లేదా? అల్లు అర్జున్ గారు కూడా అన్నారు చిన్నదాన్ని కదా తెలియక. ఐ టోల్డ్ దెమ్ నేను హీరోయిన్ ఐటమ్ కి మీరు ముసలాలు అయిపోతారు. నీకు వచ్చిన అవకాశాలు, అరే ఇది నేను ఎందుకు వదులుకున్నాను అనుకునే సినిమా ఏదైనా ఉందా? వెళ్ళి ఒక 1 or 2 days షూటింగ్ చేశాను, చేసి ఆ సినిమాలో నుంచి తీసేశారు నన్ను. అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం బాలకృష్ణ గారు